తిరుపతి జిల్లా నాయడుపేట వోజలి మండలం కురగోండా గ్రామంలో సూలూరపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ కుమార్, నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ కేతం రెడ్డి వినోద్ రెడ్డి నాయకులు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించారు। ఈ సందర్భంగా సూలూరపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పవనన్న ప్రజాబాట ఈ గ్రామం నుంచి ప్రారంభించామని ప్రతి ఇంటికి మేము ప్రచారం సాగిస్తుంటే ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు। అదే విధంగా ప్రస్తుత ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకంగా ఉన్నారని కేతమ్ రెడ్డి వినోద్ రెడ్డి సహాయంతో ప్రజలందరూ ఆశీర్వదిస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని తాను ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతానని మన నియోజకవర్గాన్ని సమస్యలు తీరుస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు। ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు। జగన్ రెడ్డి ఎవరు ఏమనుకున్నా కూడా ఈరోజు ప్రజల దగ్గర ఒక రూపాయి డబ్బులు లేదు। అమ్మఒడి పథకాలు ఇంకొక పథకాల రూపంలో మనకి ఇస్తున్నారు। నార్మలమైనటువంటి గుణం కలిగినటువంటి వ్యక్తి ఉయ్యాల ప్రవీణ్ ఈ ఆశీర్వాదంతో ఈ సూలూరుపేట ఎమ్మెల్యేగా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు। మేము మనస్ఫూర్తిగా మీ కొడుకుగా మీ తమ్ముడుగా ఉయ్యాల ప్రవీణ్ని ఆశీర్వదించండి। పవన్ కళ్యాణ్ గారు ఆయన వస్తే మనకు మంచి చేస్తాడు, ఖచ్చితంగా మంచి జరుగుతుంది। ఈసారి మీరు గాంధీ క్లాస్ గుర్తుగా ఓటేసి థ్యాంక్స్ అమ్మా, మంచి మాట చెప్పారు। వచ్చేది మన ప్రభుత్వమే। అందరికీ నమస్కారం, నా పేరు ఉయ్యాల ప్రవీణ్, సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ। అందుకనే పవనన్న ప్రజాబాట కార్యక్రమంతో ఈరోజు గడప గడపకి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ గారి షణ్ముఖ వ్యూహంలోని అంశాలని ప్రజలకు వివరిస్తూ రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించే విధంగా మేము ఈరోజు ఈ పవనన్న ప్రజాబాటని ప్రారంభించడం జరిగింది। అందరి నమస్కారం। ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకునేటటువంటి యజ్ఞాన్ని ప్రారంభించినటువంటి మా సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నా తమ్ముడు ఉయ్యాల ప్రవీణ్ గారికి నెల్లూరు సిటీ జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం। ఈరోజు సూలూరుపేట నియోజకవర్గానికి ఈశాన్య ప్రాంతమైనటువంటి ఓజిలి మండలం కురగొండా గ్రామం నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించారు। ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకోవటమే ధ్యేయంగా ప్రతి గడప గడపకి ఈ సూలూరుపేట నియోజకవర్గంలో ఉండేటటువంటి వోజలి మండలం, నాయుడుపేట మండలం, పెళ్లకూరు మండలం, దర్వారుసత్రం మండలం, సూలూరుపేట మండలం, తడ మండలం ప్రతి ఒక్క పంచాయతీకి, ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క ఇంటికి తలుపు తట్టి అమ్మా పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి।